మొక్కజొన్నలో కలుపు యాజమాన్యం విషయానికి వస్తే కనుక, మనం మొక్కజొన్న విత్తుకున్నాక తొలి దశలో వచ్చేటటువంటి కలుపును నిర్మూలించడానికి గాను మనము ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందుల్ని వాడతాము. ఈ ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు వాడేటప్పుడు నేలలో తగినంత తేమ ఉంటే కనుక సమర్థవంతంగా పనిచేసి కలుపు అనేది బాగా అరికట్టబడుతుంది. ఈ ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందుల్లో ప్రధానంగా మొక్కజొన్నలో వాడేటటువంటి కలుపు మందుల్లో ప్రధానంగా చూస్తే కనుక అట్రాజిన్, ఈ అట్రాజిన్ అట్రటాఫ్ అనే పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇదైతే కనుక ఎకరానికి 1 కిలో అవసరం అవుతుంది. ఇదే కాకుండా పైరాక్స్ సల్ఫాన్ అనే కలుపు మందు ఎకరానికి 60 గ్రాముల చొప్పున ఎకరానికి అవసరం అవుతుంది. ఇది మార్కెట్లో మొమిజీ అనే పేరుతో దొరుకుతుంది. ఒకవేళ మొక్కజొన్నను మనము జీరో టిల్లేజ్ సాగు విధానంలో కనుక చేసుకున్నట్లయితే కనుక పారాక్వాట్ గ్రమాక్జాన్ అనే పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉండేటటువంటి ఈ పారాక్వాట్ 1 ఎకరానికి 1 లీటర్ చొప్పున అవసరం అవుతుంది. ఈ విధంగా మొక్కజొన్నలో తొలి దశలో వచ్చేటటువంటి కలుపును నిర్మూలించడానికి మనము ఈ కలుపు ఈ ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందుల్ని వాడాలి. ఇక తర్వాత పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు, అంటే మొక్కజొన్న మొలిశాక మళ్ళీ కలుపు కూడా మొలుస్తుంది, ఈ కలుపును అరికట్టడానికి మనము పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు వాడతాము. ఈ పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు అనేటివి పంట యొక్క దశను బట్టి కాకుండా కలుపు యొక్క దశను బట్టి, అంటే కలుపు ప్రధానంగా 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మనము ఈ పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు వాడితే కలుపు అనేది సమర్థవంతంగా నిర్మూలించబడుతుంది. ఈ పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందుల్లో ప్రధానంగా మనము చూసుకున్నట్లయితే కనుక ఇందులో 2,4-D ఇథైల్ ఎస్టర్, ఇది మార్కెట్లో వీడ్మార్ అనే పేరుతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 1 లీటర్ చొప్పున అవసరమవుతుంది. ఇదే కాకుండా 2,4-D సోడియం సాల్ట్, ఇది ఫెర్నాక్జోన్ అనే పేరుతో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది ఎకరానికి 1 కిలో అవసరమవుతుంది. ఇవే కాకుండా మార్కెట్లో లాడిస్ అనే పేరుతో అందుబాటులో ఉన్నటువంటి టెంబోట్రియోన్ ఎకరానికి 115 మిల్లీలీటర్ల మందు ద్రావణం అవసరమవుతుంది. ఇవే కాకుండా టోప్రామిజోన్ అనే మందు ఎకరానికి 30 మిల్లీలీటర్ల మందు ద్రావణం అవసరమవుతుంది. ఇది మార్కెట్లో టింజర్ అనే పేరుతో అందుబాటులో ఉంటుంది. ఇవి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కలుపు మందుల్ని వాడి కలుపు, అంటే గడ్డి జాతి కలుపు మరియు వెడల్పాకు కలుపు రెండింటిని కూడా సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. ఒకవేళ మొక్కజొన్నలో ప్రధానంగా తుంగ అనేది సమస్యగా ఉన్నట్లయితే ఈ తుంగను సమర్థవంతంగా నిర్మూలించడానికి గాను మార్కెట్లో అందుబాటులో ఉన్న సెంప్రా అనే పేరుతో అందుబాటులో ఉన్నటువంటి హలో సల్ఫిరాన్ అనే మందు ఎకరానికి 30 గ్రాములు సరిపోతుంది. ఈ విధంగా ప్రీ ఎమర్జెన్స్ మరియు పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులను సరైన సమయంలో సరైన మోతాదులో వాడినట్లయితే గనక ఈ కలుపు అనేది సమర్థవంతంగా నిర్మూలించబడుతుంది.